మానవత్వం మూర్తి భవించిన నిజమైన ప్రజాసేవకుడు నందమూరి బాలకృష్ణ. అనంతలో ఘనంగా బాలకృష్ణ జన్మదిన వేడుకలు. ఇండో అమెరికన్ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా దక్షిణ భారతదేశంలో లక్షల మంది క్యాన్సర్ పేషెంట్లకు పునర్జన్మనిస్తున్న హిందూపురం ఎమ్మెల్యే హీరో నందమూరి బాలకృష్ణ భావి తరాలకు స్ఫూర్తినిస్తున్నాడని ఎన్బీకే అభిమాన సంఘం ఉపాధ్యక్షుడు గోపాల్, టీడీపీ మైనారిటీ సెల్ నగర అధ్యక్షుడు గౌస్ పీర్ సంయుక్తంగా పేర్కొన్నారు. సినీ హీరో నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు నగరంలోని పాత ఊరులో ఆయన అభిమానులు అట్టహాసంగా నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుని బాలకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. జై బాలయ్య అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నందమూరి బాలకృష్ణ సినీ హీరోగానే కాకుండా ఎమ్మెల్యేగా ప్రజల మన్ననలను పొందుతూ సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందున్నారని తెలిపారు. ఏపీలో కోవిడ్ ప్రారంభ దశ నుండి హీరో బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గ వ్యాప్తంగా ఎంతో మంది కరోనా రోగులకు తనవంతు సహకారం అందించారని అన్నారు. కరోనా రోగులు ఆరోగ్యవంతులుగా జీవించాలనే ఆకాంక్షను నిజం చేసే దిశగా నందమూరి బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గానికి తనవంతుగా ఇప్పటి వరకు సుమారు 1 కోటి రూపాయలు వెచ్చించి వైద్య పరికరాలు, మందులు పంపిణీ చేశారని కొనియాడారు. కరోనా రోగుల పట్ల మానవత్వాన్ని చాటిన తమ అభిమాన నాయకుడు నందమూరి బాలకృష్ణ ఎంతో మంది నటీ నటులకు, రాజకీయ నాయకులు, కార్యకర్తలకు ఆదర్శంగా నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్బీకే అభిమానులు మున్వర్ రామకృష్ణారెడ్డి, వడ్డే సుంకన్న, మణికంఠరెడ్డి, జేఎస్ అబ్దుల్, బండారు లక్ష్మణ, గౌస్ బాషా, అహ్మద్, ధనుష్, పండు, బాషా తదితరులు పాల్గొన్నారు. బాలయ్య జన్మదినం మా అందరికి పర్వదినం. బాలయ్య 61 సంవత్సరాలు పూర్తి చేసుకుని 62 సంవత్సరాలను గడువు పెడుతున్న సందర్భంగా వారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మా బాలయ్య ఫ్యాన్స్ తరఫున ఈరోజు గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలందరికీ అన్నదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మరియు బాలకృష్ణ ఫ్యాన్స్కు నిలయమైన రాణినగర్లో కేక్ కటింగ్ చేయడం జరిగినది. ఈ సందర్భంగా మా బాలయ్య గారికి మా మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఈరోజు నందమూరి బాలకృష్ణ 61వ పుట్టినరోజు సందర్భంగా పాత ఊరు రాయనగర్లో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుంటున్నాము. మేము నందమూరంతా నందమూరి అభిమానులము. అదే సందర్భంలో మా నందమూరి తారక రామారావు తనయుడిగా హిందూపురం ఎమ్మెల్యేగా ఈరోజు కొనసాగుతున్నాడు. హిందూపురంలో పలు సేవా కార్యక్రమాలు చేస్తూ పోయిన లాక్డౌన్ టైంలో 25 లక్షల రూపాయలు అక్కడ ప్రజలకు సహాయం చేశాడు ఆయన సొంత డబ్బులు. ఈ ఇప్పుడు లాక్డౌన్ టైంలో కూడా 30 లక్షల రూపాయలు ఇచ్చి అక్కడ కోవిడ్ పేషెంట్ల కోసం ఆయన ఖర్చు చేశాడు. అదేవిధంగా క్యాన్సర్ పేషెంట్లు ఆంధ్రప్రదేశ్లోనే కాదు, తెలంగాణలో కాదు, ఎక్కడున్నా కూడా ఆయన సేవ కోరితే ఖచ్చితంగా క్యాన్సర్ పేషెంట్లకు ఆయన ఉచితంగా వైద్యం చేయిస్తున్నారు. అదేవిధంగా అనంతపురంలో అయితేనేమి ఇక్కడ మన మాజీ గ్రంథాలయ చైర్మన్ గౌస్ముద్దీన్ గారికి, ఒక అభిమానిగా ఉన్న అతని వ్యక్తికి ఒక చైర్మన్గా ఇచ్చి అభిమానులకు గుర్తింపు ఇచ్చిన వ్యక్తి ఎవరంటే సినిమా హీరోల్లో మొట్టమొదటిగా గుర్తొచ్చే వ్యక్తి నందమూరి తారకమారావు, మరి తర్వాత బాలకృష్ణ అనే ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నాము. మేము ఆయన నుండి ఒకటే ఆశిస్తున్నాము, ముందు ముందు రాబోయే కాలంలో సీఎం కూడా కావాలని కూడా కోరుకుంటున్నాము. అదేవిధంగా ఆయన ప్రజలకి మీద కానీ అభిమానుల మీద కానీ ఎంత ప్రేమ చూపిస్తారనేది చాలామందికి తెలుసు, కానీ కొంతమంది ఏదో విధంగా ఏదో విమర్శ చేస్తుంటారు, కానీ అవన్నీ పట్టించుకోం మేము. ఎందుకంటే ఆయన వ్యక్తిత్వం తెలిసిన వ్యక్తులం కాబట్టి మేము ఈరోజు గర్వంగా ఉన్నాము. అదేవిధంగా ఇప్పుడు ముందుకు అఖండ మూవీ రాబోతుంది, అఖండ మూవీ కోసం మేము వేచి చూస్తున్నాము. ఆ సినిమా కూడా విజయం సాధించి పలు కుటాలకు కానీ అక్కడ కార్మికులకు కానీ ఉపాధి కల్పిస్తుందని కూడా ఆశిస్తున్నాము. బాలకృష్ణ సీనియర్ అభిమానులు చూస్తున్నారు సినిమాలో? మేము మొదటి నుండి చూస్తున్నాం, సీరియల్ నుండి చూస్తున్నాం. మీరు ముఖ్యంగా ఇక్కడ, నా పేరు ఎంఎస్ అహ్మద్న, నా పేరు ఎంఎస్ అహ్మద్, మాది ఇక్కడే ఓల్డ్ టౌన్. ముఖ్యంగా మేము నందమూరి తారక రామారావు అభిమానం నుండి ఉన్నాము. ఆయన మొట్టమొదటి చిత్రం వచ్చి సాహసమే జీవితము, తర్వాత 2వ సినిమా డిస్కో కింగు, 6, 7 2 సినిమాలు ఒకరోజు ముందు ఒకరోజు వెనక తీసిన మొట్టమొదటి హీరో మా బాలయ్య బాబు. అలాగే ఒకేసారి 2 సినిమాలు తీసి రిలీజ్ చేసి హిట్ చూపించిన హీరో కూడా నందమూరి బాలకృష్ణ గారే. పలు చిత్రాల్లోనే కాదు, రాయలసీమ ఫ్యాక్షన్ విషయంలో కానీ, సాంఘిక చిత్రాల్లో కానీ, పౌరాణిక చిత్రాల్లో కానీ, ఇలా భార్యాభర్తల కాపురాల విషయంలో కానీ, ఒక లవ్ సీన్లలో కానీ అన్ని విధాలా పండించిన నాయకుడు మా బాలయ్య బాబు గారు. ఆయన తండ్రికి తగ్గ తనయుడు, తండ్రి అంత నటుడు కాకపోవచ్చు, కాకపోతే తండ్రికి వారసత్వాన్ని నిలబెట్టగలిగిన ఏకైక హీరో మా బాలకృష్ణ గారు. ఆయన చిత్రాల్లో ఎవరికి పోటీ కదా, ఆయనకు ఆయనే పోటీ.
పలు చిత్రాలు పలు టైంలో పడిపోతాడు అనే టైంలో ఆయన ఏదో ఈశ్వరూపం చూపించి సినీ ఇండస్ట్రీని 60 ఏళ్ళుగా ఇన్నాళ్ళు ఏలుతున్నాడంటే 40 ఏళ్ళుగా అతని చరిత్రలో సినీ ఇండస్ట్రీలో ఏలుతున్నాడు. ఈ పాటికి కూడా ఈ పాటికి యంగ్ హీరోలతో పాటు కూడా ఆయన డ్యాన్సులు ఫైట్స్ సీన్స్ చూస్తున్నాడంటే ఆయన ఓపిక గొప్పతనమే ఉంది. మా హీరోకి ఎవరు ఎంతమంది ఉన్నా కూడా మా హీరోకి అందరూ వెనకే. తర్వాత అలాగే ఇప్పుడు మా బాలకృష్ణ గారు పలు చిత్రాల్లో అనేక చిత్రాలు నటించారు. ఇప్పుడు రాబోయే చిత్రం కూడా అఖండ చిత్రం కూడా అనేక సంచలనాలతో రిలీజ్ అవుతుంది. అలాగే సంచలనాలు కూడా దాంట్లో నిరూపిస్తారు బాలయ్య బాబు గారు.